ప్రింటింగ్ ప్రెస్. వాళ్ళ ఇంటి పైనే ఉంటాను వచ్చినప్పుడు. ప్రశాంతంగా ఉంటుంది కదా పొలాలు బడి. నేను వచ్చినప్పుడు మీకు వాట్సాప్ చేస్తాను. నేను ఈ ఇందులో ఏం రాసుకున్నా అంటే కృష్ణ చైతన్య ఒంగోలు అని రాసుకున్నా. మీరు రాజమండ్రి అంటే ఇదేమిట్రా అని. సరే సరే, మొత్తానికి చాలా సంతోషం. ఇవాళ గొప్ప రోజు. రామచంద్రమూర్తి 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వగృహంలో పెడుతున్న క్షణాల్లో ఉన్నాం మనం. చాలా సంతోషం. ఇప్పుడు మేము కార్యక్రమానికి వెళ్ళాలని సిద్ధమై ఉన్నాం ఒంగోలులో. మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు చెప్పండి జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అంతే, ఇదే కావాలి జీవితానికి, కావాల్సింది ఇదే. చాలా సంతోషం, చాలా సంతోషం. రాములు వారి కార్యక్రమం చూడండి. నేను వచ్చినప్పుడు మీకు మెసేజ్ పెడతాను. చాలా సంతోషం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇట్ట కలుస్తాం. అది కూడా గొప్ప రోజు, గొప్ప రోజు. రాముడు దేవుడే కాబట్టి కలుస్తాం సార్. అందుకే కాగరాశి వారు చెప్తారు, గ్రహబలమేమి రామానుగ్రహ బలం ఉండగా అంటారు. అందరం కూడా ఎప్పుడు ధైర్యంతో ఆనందంగా, తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు, ఎప్పుడు అలా ఆనందంగా నందకి 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 నిత్యం అంతే సంతోషంగా అలా ఉండడమే జీవితానికి కావాల్సింది. భాగ్యం, భాగ్యం. ఇటువల రాముడు మంచివారు వచ్చాడు స్వామి, మేమేదో ప్రోగ్రామ్ అనుకున్నాము, ఇట్లా మిమ్మల్ని కలుస్తామని చెప్పాను. అది ఎలా అంటే, శాస్త్రం కూడా చెప్పింది 3 లభించడం చాలా అరుదు అని చెప్పింది. ఏమిటి ఆ 3? దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశ్రయం. మనం అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఎవడో రాయితో బెల్లం అదే పగల కొడుతున్నాడంట. ఎవరో పెద్ద ఆయన ఇలాంటి వారు వచ్చి ఒరే రాయలతే అన్నారు. ఆయన చూశారు, అదేమిటి ఎందుకేమో బెల్లం బదులు కొట్టే రాయి కాదు, ఇది ఒక డైమండ్, రా డైమండ్. వాడు ఏం చేస్తాడు, బెల్లం పొడి చేస్తాడు. వాడికి అంతే తెలిసింది. ఆయన అన్నారు, ఒరే దీన్ని పట్టుకెళ్ళి అమ్మద్దు, ఎంత ఇస్తారో అడిగిరా అన్నారు మా గురుగారు చెప్పారు. వాడు పట్టుకెళ్ళి ఈ కూరగాయలు అమ్మే వాళ్ళకి ఎవరికి ఎంత ఇస్తారో అన్నాడు. 1 కేజీ కూరగాయలు ఇస్తాను అలాగే థ్యాంక్స్ అని ముందుకెళ్ళి ఇంకో షాప్కి వెళ్ళాడు. 1 కేజీ పప్పు ఇస్తాను అది కొంచెం ముందుకెళ్ళి ఏదో షాప్కి వెళ్తే 100 రూపాయలు ఇస్తాను. ఇంకో షాప్ అంటే ఈ జ్యువెలరీ షాప్కి దేనికి వెళ్ళి, అమ్మో దీనికి మేము వెలగట్లేదు అది ఎందుకంటే వెళ్ళకూడదు. మనం కూడా అంతే తెచ్చే టయానికి అన్ని దిక్కపోతే తెలిసింది స్వామి. ఆ మనిషికి ఫస్ట్ కూరగాయలు కొట్టేవాడు కూరగాయలు, తర్వాత అది అట్లా ఆఖరికి జ్యువెలరీ షాప్లో పోతే ఆ రాయి విలువ తెలిసింది. అన్నాళ్ళు పట్టింది, ఇన్నాడు ఆ రాయితో బెల్లం కొట్టుకున్నాడు కదండి. అంటే ఇప్పుడు ఆ విలువ తెలిసేలా చేసింది ఎవరు? ఈ పెద్ద ఈ పెద్ద అలా మన మధ్యలో చాలా విలువైన వ్యక్తులు ఉంటారు, మనం వాళ్ళని గమనించలేము, గ్రహించలేము. అలా గ్రహిస్తే పొందవలసింది పొందేస్తాం, అది పొందేస్తే ఇది మళ్ళీ పొందాం. గట్టిగా స్వామి గారు చెప్పిన పాయింట్ అర్థమైందా? మీకు అందాల్సింది అందితే మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు కదా స్వామి. దమక్కన ఎప్పుడో అందంటే స్వామి గారి దాదాపు 4,000-5,000 వీడియోలు చూసుంటారు. కలవాల కలవాల కలవాలంటే తిరుపతి మీద కలుద్దాం అని చెప్పి అనుకుంటున్నాం. ఎట్లా ఇప్పుడు అనుకోకుండా వచ్చి ఎవరు లేకుండా జనంలో ఉన్నా కూడా కలవగలండి. ఇప్పుడు కలిసి అసలు టైం వచ్చింది. అది ఎక్కడ పట్టడం చిన్మయ ఆశ్రమం, శ్రీకృష్ణ కుమార్ ధ్యాన కృష్ణ భగవాన్ ఆశ్రమంలో మీకు మాట రావట్లా మంచిదండి.
ఇట్లా కలవాలని మీరు భగవంతుడిని వేడుకోండి, ఆ టైం వచ్చినప్పుడు భగవంతుడే మమ్మల్ని కలిసేట్లు చేస్తాడు. అప్పుడు మూడు సార్లు రామనామం చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. మన 12:16 ప్రతిష్టా సమయం, మనం అందరం లైవ్ చూసేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీరికి ఏకాదశి పేపర్ అన్నీ సార్ మీరు